फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम बैक टू माय चैनल रेश्मा कारमान ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు స్పెషల్ గా ఏం చేస్తున్నాను నేనంటే ఈరోజు స్పెషల్ పోహే చేస్తున్నాను పోహా అంటాము ముర్బురాతో చేస్తారు అది అది మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అయితే ఈరోజు సండే స్పెషల్ పోహా చేద్దాం అనేసి అనుకున్నాను ఈ రెసిపీ మీ అందరితో కూడా షేర్ చేస్తాను సో పోహాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను రండి హాఫ్ కేజీ ముర్బురాలు తీసుకున్నానండి ఇది ఎలా వాష్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను హాఫ్ కేజీ ముర్బురా पाव किलो टमाटा तीसुकोनी इला मुक्कल कट चेसी पेट्टुकुन्नानु पाव किलो टमाटा पाव किलो आनियन तीसुकोनी इदी कूडा इला चिन्ना मुक्कल कट चेसी पेट्टुकुन्नानु 100 ग्राम्स पच्ची मिर्ची तीसुकोनी मध्य नुंची स्लाइसेस का कट चेसी इला पेट्टुकुन्नानु 2 बंच कोत्तिमीर तीसुकोनी मंचिगा वाश चेसी कट चेसी पेट्टुकुन्नानु 1 बंच करियापाकु तीसुकुन्नानु अदी कूडा वाश चेसी पेट्टुकुन्नानु ఒకటి నిమ్మకాయ 50 ग्राम्स पल्लीलु पुट्नारपप्पु 3 टेबल स्पून आयिल 100 ग्राम्स हाफ टेबल स्पून पसुपु 1 टेबल स्पून आवलु उप्पु तगिनंत पोहाकि एमेम इंग्रीडियंट्स कावाले चूसुकुन्नारु कदा इप्पुडु एला चेयाले चूपिस्तानु रंडि फस्ट नेनु स्टोव आन चेसुकोनि ओक पेद्द गिन्ने पेट्टुकुन्नानु कोंचेम पेद्द गिन्ने तीसुकोवाले एंदुकंटे अदि पोहा उंटायि कदा मोत्तम गिजबिजा अयिपोतदि अट्ला उंडकूडदु अंटे కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి అందుకే నేను ఇది పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను ఇది వేడి అయిన తర్వాత దీంట్లో నూనె వేసుకోవాలి గిన్నె వేడి అయిపోయింది ఇప్పుడు నేను నూనె వేసుకుంటున్నాను నూనె వేడి అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతది నేను చాలా ఈజీ స్టెప్స్ మీ అందరికి చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఎంత అయ్యాలా అనేసి కొంచెం ఇబ్బందిగా ఉంటది వాళ్ళకి అది కొంచెం తొందరగా అయిపోవాలి ఇంకా మంచిగా ఉండాలంటే నేను ఈజీ ప్రాసెస్ లో మీ అందరికి షేర్ చేస్తూ ఉంటాను చాలా మంది ఇంత మసాలాలా ఇది చేయాలా అది చేయాలా అని చేసుకోరు ఇంట్లో అందుకే నేను ఈజీగా మీ అందరికి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను నా తెలుగు అయితే చూడండి నేను చాలా ఈజీగా మీకు చూపిస్తున్నాను మీరందరూ ఇంట్లో ఇలాగే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా మంచిగా ఉంటది ఇంట్లోనే మనం ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు పదండి వెళ్దాం సో కొంచెం ఇది ఆనియన్ కొంచెం ఇట్లా మెత్తగా అయిపోతే ఇట్లా అయిపోతే దీంట్లో మనం పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు ఇంకా పుట్నాల పప్పు ఆవాలు ఇది అన్ని వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనికి పుట్నాల పప్పు పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఇది మాడిపోతాయి మాడిపోకూడదు సో 2 మినిట్స్ తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ కరియాపాకు ఉంది కదా కరియాపాకు వేసుకోవాలి పచ్చి మిర్చి ఇంకా ఇది టమాటాలు పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి కొంచెం టమాటా కొంచెం మెత్తగా అవ్వాలి ఎక్కువ మెత్తగా అవ్వకూడదు కావాలంటే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేస్తే కొంచెం టమాటాలు తొందరగా ఉడికిపోతుంది కొంచెం టమాటాలు కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి అన్నీ కొంచెం పచ్చిగా ఉండాలి పల్లీలు కొంచెం మంచిగా వేసుకోవాలి ఇంకా పుట్నాల పప్పు వేసుకోవాలి ఆనియన్ కొంచెం పచ్చిగా ఉండాలి ఇంకా ఇది టమాటాలు కూడా పచ్చి పచ్చిగా ఉండాలి కొంచెం చాలా పెద్దగా చేసుకోకూడదు ఇది సిమ్ మీద పెట్టుకొని నేను ఒక 2 మినిట్స్ ఇట్లా పెట్టేస్తాను సిమ్ మీద పెట్టాను నేను స్టవ్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడే ఇంకా కరియాపాకు వాసన పసుపు వాసన వస్తుంది ఇక్కడ అయితే అమ్మా ఎట్లా అనిపిస్తుంది నాకు తినాలని ఉందా మీకోసమే ఈరోజు సండే స్పెషల్ కాబట్టి కొంచెం టైం ఉంటుంది లేకపోతే అమ్మా తొందరగా కాలేజ్కి వెళ్ళిపోవాలనేసి తొందర తొందరగా చేసేస్తాను ఈరోజు ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి చేస్తున్నాను అయితే నేను మురుగురా ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఒక గిన్నెలో నేను నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు తీసుకొని దాంట్లో
వేసుకుంటున్నా, కొంచెం కొంచెం వేసుకుంటా. దీంట్లో కిరిక్ ఉంటుందండి చిన్న చిన్నగా, అది ఏంటి రేతి అంటారు కదా అది ఉంటుంది. కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి ఇది, కొంచెం ఇట్లా చేత్తో మంచిగా ఇట్లా చేసుకోండి. ఏమైనా మట్టి ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి అవి. ఇట్లా గట్టిగా పిండి ఈ జల్లడలో వేసుకుంటున్నా ఇట్లా కుళ్ళ చేసి. నీళ్ళు ఉండకూడదండి దీంట్లో, మొత్తం నీళ్ళు తీసేసి వేస్తున్నా నేను. చూడండి ఎంత మట్టి ఉంటుంది దీంట్లో, చూడండి ఎంత మట్టిగా కిరిక్ ఎంత ఉంది దీంట్లో. అయితే మంచిగా వాష్ చేసుకోండి ఇది. ఇక్కడ నేను వాష్ చేసి ఇది పెట్టుకున్నాను, అప్పటి వరకు అది కూడా అయిపోయింది అక్కడ స్టవ్ మీద. పదండి స్టవ్ దగ్గర వెళ్దాం. ఇది 2 మినిట్స్ నేను ఇట్లా సిమ్ మీద పెట్టేసి అప్పటి వరకు అది వాష్ చేసి తీసుకొచ్చాను. ఇది అయిపోయింది. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి అన్నీ చూడండి. ఇప్పుడు దీంట్లో మనం పోహా వేసుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా సిమ్ మీద పెట్టుకోండి స్టవ్. సగం వేసిన తర్వాత ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. ఒట్టి టమాటాలు అవి కట్ చేయడమే దీనికి చేయాలంటే, దాని తర్వాత తొందరగా అయిపోతుంది. ఇది వేసిన తర్వాత కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. స్టవ్ ఫుల్ చేసుకుని ఒకసారి కలుపుకోండి, మంచిగా కలపాలి ఇది. చూడండి ఇది మంచిగా నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇది అయింది. ఇంకా దీంట్లో ఏమైనా ఉప్పు కారం ఎక్కువ ఇంకా కావాలంటే కొంచెం మనం దీని మీద కారం వేసుకోవచ్చు, కారం పొడి వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి. చూడండి ఒక 1 మినిట్ ఇట్లా పెట్టుకొని ఇక మన పోహే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఫైనల్ టచ్ ఇవ్వాలి. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే దీని మీద కొత్తిమీర ఇంకా నిమ్మకాయ వేసుకోవాలి. ఇది కొత్తిమీర పెట్టుకున్నాం కదా, ఇది కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను. మళ్ళీ పైనుంచి వేస్తాను. సగం నిమ్ము ఇట్లా పైనుంచి వేసుకుంటున్నాను. అయిపోయింది మన పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసేస్తాను ఫస్ట్. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఇది ప్లేట్లో సర్వ్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ప్లేట్లో సర్వ్ చేసుకోండి. బిస్మిల్లా. ఇది మా అర్బాస్కి చాలా ఫేవరెట్. ఏం చేయాలంటే ఇది పోహా చేయండి, పోహా చేయండి ఒక్కసారి అదే చెప్తాడు. ఇంకా దీని మీద కొంచెం కొత్తిమీర పైనుంచి దాన్ని యూస్ చేసుకోండి. ఇది సగం నిమ్మకాయ పెట్టుకున్నాను కదా, ఇది చిన్న ముక్కలుగా ఇట్లా చేసుకున్నాను. ఇది ఒక ముక్క ఇట్లా తీసుకొని దీని మా పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది చేసి మీ అందరికీ చూపిస్తాను. సో నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది నిమ్మకాయ పెట్టుకున్నాం కదా, ఇది నిమ్మకాయ పైనుంచి వేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఒక పల్లి, ఒక పచ్చిమిర్చి, ఇంకా కొన్ని పోహాలు తీసుకొని బిస్మిల్లా రహమాన్ ఇర్రహీం. మీ అందరికీ ఒక ముద్ద బిస్మిల్లా. నేను టేస్ట్ చేసి నేనే మీ అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలా మంచిగా అయింది, సూపర్గా అయింది అనేసి. ఈరోజు నేను చెప్పాను, మీ అందరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పాలి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేసి. నేను ఈరోజు చెప్పాను ఎలా ఉందనేసి. మీ అందరు ట్రై చేయండి. ఎవరెవరు ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంకా ఇది రెసిపీ అయితే సూపర్గా ఉంది, మీ అందరు ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి. నేను చెప్పాను ఎలా ఉందనేసి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అందరు ఫ్యామిలీ మెంబర్ ఛానల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్.